తను దాకా వస్తే కానీ తత్వం బోధపడదు అంటారు పెద్దలు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఆలస్యంగా జ్ఞానోదయం అయినట్లుంది. ఆంధ్రప్రదేశ్ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న తర్వాత ఆయన నైతికత గురించి మాట్లాడుతున్నారు. నైతికత లేని ఎన్నికలపై తాను మాట్లాడను అంటూ సుభాషితాలు పలుకుతున్నారు. వ్యక్తిగత జీవితంలో కానీ రాజకీయ జీవితంలో కానీ నైతికతకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వని వ్యక్తి నైతికత గురించి మాట్లాడితే కొంచెం విడ్డూరంగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ జడ్పీటీసీలలో 98% ఎంపీటీసీ స్థానాల్లో 86% గెలుపొందిన తరువాత దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిన తర్వాత 72 సంవత్సరాల వయస్సు వ్యక్తికి చిత్తభ్రమ కలగడం సర్వసాధారణం. జడ్పీటీసీలకు 6 జడ్పీటీసీలకు 827 ఎంపీటీసీలకు ఆ పరిమితమైన పార్టీ నాయకుడు దిగ్భ్రమకు లోనయ్యారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా తెలుగుదేశం పార్టీ తుడుచుకుపోయింది. తన స్వగ్రామం నారావారిపల్లిలో కూడా దేశం పార్టీ మట్టి కరిచింది. ఇక దేశాధ్యక్షునికి మిగిలింది ఏముంది వేదాంతం తప్ప? ఊరందరిది ఒకదారి, ఒలిపికట్టేది మరో దారి అంటారు. స్పంజర సంబరాల్లో వైసీపీ కార్యకర్తలు మునిగిపోతుంటే దేశం కార్యకర్తలు అంతులేని నిరాశతో తలమునకలై ఉన్నారు. తన మీద పార్టీ కార్యకర్తల విశ్వాసం సడలిపోతున్నదని, దేశం పార్టీకి మరణశాసం మాదిరి ఎన్నికల ఫలితాలు ఉన్నాయని చంద్రబాబు గారు గుర్తించారు. ఆ సమయంలో ఏదో ఒకటి చేయాలని మందకృష్ణ మాదిగను పరామర్శించే పనిని పెట్టుకున్నారు. పనిలో పనిగా నైతికత గురించి కూడా మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు మందకృష్ణ పట్టుబడుతున్నారు. షెడ్యూల్డ్ కులాలు ఓట్లను చీల్చడానికి కాంగ్రెస్ వైపు నుంచి ఓ వర్గం విడిపోయేలా చేయడానికి అప్పట్లో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అందుకు మందకృష్ణ మాదిగ సహకరించారు. దళిత ఓటర్లకు ఈ విషయం గుర్తు చేసేందుకే బాబు మందకృష్ణను పరామర్శించడానికి ఈ సమయం ఎంపిక చేసుకుని ఉండవచ్చు. కానీ ఈ సందర్భంగా నైతికత గురించి మాట్లాడటమే కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. నక్కజిత్తుల నారా రాజకీయాలకు చిరునామాగా మారిన చంద్రబాబు నాయుడు గతం ప్రజలకు బాగా తెలుసు. పదే పదే ఆ విషయాన్ని గుర్తు చేయాల్సిన అవసరం నిజానికి లేదు. మామగారికి వెన్నుపోటు, రాజకీయాలను డబ్బుమయం చేయటము, ఫిరాయింపులను ప్రోత్సహించడం, అసెంబ్లీని దూషణ పర్వాలకు వేదికగా మార్చడం, ప్రతిపక్షాన్ని అణచిపేయటానికి పావులు కదపడం, ఇవన్నీ ప్రజల జ్ఞాపకాల్లో ఉన్నాయి. బాబు గారు చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని ఎవరు ఏమీ చేయలేరు. అయితే స్వయంగా ఆయనే తప్పుడు ఎత్తుగడల ద్వారా పార్టీని నాశనం చేసుకుంటున్నారు. రాజధానికి అమరావతి ఎంపిక చేయటం, అధికార వికేంద్రీకరణ అడ్డుకోవటం, జగన్మోహన్ రెడ్డి జనసమ్మోహన విధానాలను కోర్టుల ద్వారా అడ్డుకోవటం, రఘురామకృష్ణం రాజు లాంటి శిఖండి ద్వారా ప్రభుత్వంపై నిందారోపణలు చేయటం, ఇవన్నీ బాబు చేస్తున్న వికృత చేష్టలు. ఆ విధంగా ఆయన వికృతానందం పొందుతున్నారు. అయితే బాబు దురదృష్టవశాత్తు బాకా మీడియా ఆయనను కాపాడలేకపోతున్నది. ప్రజలు తమకు వివిధ రూపాల్లో అందుబాటులోకి వస్తున్న సమాచారాన్ని మదింపు చేసుకుని ఓటింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందువల్లనే ప్రతి ఎన్నికలోనూ వైసీపీ ఓట్ల శాతం పెరుగుతోంది. తెలుగుదేశం పార్టీ కృంగుతోంది, కుంచుకుపోతున్నది. ఒక వంక మీడియాలో యూపీలో పంచాయతీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ 25% వార్డులను కూడా గెలుపొందలేకపోయారు. మరో వంక ఏపీలో జడ్పీటీసీ స్థానాల్లో 98% జగన్ పార్టీ గెలుచుకోగలిగింది. ఏ ప్రమాణాలతో చూసినా ఇది అపూర్వమైన విజయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మరే ఇతర రాష్ట్రంలో కానీ ఇటువంటి అపూర్వ అసాధారణ ఫలితం రాలేదు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి 7 జిల్లాల్లో 1 జడ్పీటీసీ స్థానం కూడా రాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆయన సొంత జిల్లాలో చిత్తూరులో కూడా పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం జిల్లాల్లో ఒక్కో జడ్పీటీసీ స్థానానికి బాబు గారి పార్టీ పరిమితమైపోయింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో పరిధిలో 4 జడ్పీటీసీ స్థానాలు ఉంటాయి. అంటే టీడీపీ గెలుచుకున్న 6 జడ్పీటీసీ స్థానాలను పరిశీలిస్తే 1.5 నియోజకవర్గంలో మాత్రమే గెలిచే అవకాశం ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకున్న 23 సీట్లు భవిష్యత్తులో గోవిందా అనే ప్రమాదం ఉన్నది.
అందువల్ల బాబు గారికి ఆయనను సమర్థించే మీడియాకు వేదాంతం తప్పక గుర్తుకు వస్తుంది. నేతి బీరకాయలో నెయ్యి లేనట్లే బాబు గారి రాజకీయాలలో నైతికత ఏమీ లేదని ప్రజలు గుర్తించారు. లావుగల వాణికంటను భావింపక నీతి పరుడే బలవంతుండవు, గ్రామం మంత గజంబును మామటివాడెక్కినట్లు మహిళ సుమతి అనే సుమతి పద్యాన్ని సందర్భంగా గుర్తుంచుకోవాలి. ప్రజల వాక్కే బ్రహ్మ వాక్కు, వారికి చంద్రబాబు అయినా రారా మీడియా అయినా తలవంచాల్సిందే. ఆ విషయం జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వారికి బోధపడి నైతికత వేదాంతం గురించి మాట్లాడుతూ ఉండవచ్చు.